శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము, అర్జున విషాదయోగము. 12వ రోజైనటువంటి ఈ రోజున మనం 23 మరియు 24వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. యోచ్యమానాన్ అవేక్షేహం యయేతే అత్ర సమాగతాః భారతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యోచ్యమానానవేక్షేహం యయేతేత్ర సమాగతాః భారతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, శ్రీకృష్ణ ఎవరెవరైతే భారతరాష్ట్రస్య అంటే ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి దుర్యోధనుడికి ఆనందాన్ని చేకూర్చడానికి ఈ యుద్ధానికి విచ్చేసి ఈ యుద్ధరంగంలో అభిలాషుడు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా నేను చూడగోరుతున్నాను అని అర్జునుడు పలికాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఈ శ్లోకం యొక్క అర్థం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సంజయ ఉవాచ అంటే సంజయుడు ఇలా పలికాడు. ఏమని పలికాడంటే, ఓ భారత. భారత అంటే ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి సంజయుడు పలుకుతున్నాడు అని చెప్తున్నాడు. ఓ భారత అంటే ఓ ధృతరాష్ట్ర అని. ఏవముక్త హృషీకేశో అంటే ఇలా ఎప్పుడైతే అర్జునుడి చేత రథాన్ని మధ్యలో ఆపమని చెప్పబడిందో అప్పుడు గుడాకేశేన అంటే శ్రీకృష్ణుడి చేత ఆ యొక్క ఉత్తమమైనటువంటి రథము ఉభయ సేనల మధ్యలో ఆపబడింది. అంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని ఏమని అడిగాడు, ఓ శ్రీకృష్ణ ఆ రథాన్ని ఇద్దరి యొక్క రెండు సేనల మధ్యలో ఆపు అన్నాడు. ఎప్పుడైతే అర్జునుడు చెప్పాడో శ్రీకృష్ణుడు ఈ రథాన్ని తీసుకువెళ్ళి ఆ కౌరవులు మరియు పాండవ సేనల మధ్యలో రథాన్ని నిలిపాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడన్నమాట. జై శ్రీరామ్.